Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ అప్పుల కుప్ప జగన్ను మించిపోయిన చంద్రబాబు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపైన చర్చ మొదలైంది. జూన్ 12న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరింది. ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ప్రధానంగా కూటమి నేతలు ప్రచారం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన శ్వేతపత్రాలు విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ హామీ మాత్రం అమలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలపైన అధికార యంత్రాంగంలో రాజకీయంగా చర్చ మొదలైంది. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా 7,000 కోట్ల అప్పు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో వినియోగించుకునేందుకు 47,000 కోట్లకు కేంద్రం అనుమతి ఇవ్వగా సెప్టెంబర్ ఆఖరికి ఈ పరిమితి ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగా అక్టోబర్ డిసెంబర్ మధ్య వాడుకునేందుకు 7,000 కోట్లకు అనుమతి తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన అప్పు 50,000 కోట్లకు చేరింది. జూన్ 12న అధికార పగ్గాలు చేపట్టిన కూటమి నేతలు ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచి అమలు చేస్తోంది. ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి నుంచి అమలు చేయనుంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు 4 నెలల 20 రోజుల కాలంలో కూటమి ప్రభుత్వం మొత్తంగా 59,000 కోట్లు అప్పు చేసింది. తాజాగా ఆర్బీఐలో సెక్యూరిటీల వేలం ద్వారా మరో 3,000 కోట్ల రుణ సేకరణకు నిర్ణయించింది. ఈ తరహా అప్పుల ద్వారా 51,000 కోట్లు సేకరించిన కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ల రుణాల ద్వారా మరో 8,000 కోట్లు సమీకరించినట్లు లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా 5,000 కోట్లు, పౌర సరఫరాల ద్వారా 2,000 కోట్లు, ఏపీ ఐఐసి ద్వారా 1,000 కోట్ల మేర రుణం తీసుకుంది. కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టని ప్రభుత్వం 11 నవంబర్ అసెంబ్లీలో ప్రతిపాదించేందుకు నిర్ణయించింది. అయితే ప్రభుత్వం 4.5 నెలల కాలంలో చేసిన అప్పులు ఖర్చులపైన అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక వచ్చే జనవరి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో రాష్ట్ర ఆర్థిక నిర్వహణపైన అధికార యంత్రాంగంతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.